ఆత్మీలైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. జ్ఞాపక శక్తి, అలాగే మతిమరుపు, ఈ రెండు విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఎందుకంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఈ మధ్యకాలంలో ఈ జ్ఞాపక శక్తి లోపంతో బాధపడుతున్నారు. ఇలాంటి ఈ ముఖ్యమైనటువంటి విషయం గురించి చాలా లోతుగా మనం ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం. ఎన్నో పనులు అలాగా జరిగిపోతూ ఉంటాయి, ఎన్నో సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కానీ మెదడు అనే ఒక అవయవం లేదనుకోండి, ఆ పనులు ఆ సంఘటనలు ఏవి గుర్తుకు రాలేదనుకోండి, అంతా శూన్యమే. కానీ ఆ సంఘటనల పరంపర ఒక జ్ఞాపకంగా మిగిలేలాగా ఒక మాంసఖండంలో నమోదు కావటం ఎంత అపురూపమో మనం ఆలోచించాలి. అలాగా సమాచారం, ఏరిక, జ్ఞాపకం గుర్తుగా మారి మెదడు తాలూకు మాంసకణాల్లో నిక్షిప్తం కావటం ఎంత విచిత్రమో మనం ఆలోచించాలి. మిగతా అన్ని మాంసఖండాల లాంటిదే మెదడు కూడా, కానీ దాని తాలూకు నర్వ్ సెల్స్ అనే కణాల్లో జ్ఞాపకం ఉంచుకునే శక్తి సమకూడటం అనేది సృష్టి లేదా ఈ ప్రకృతి విచిత్రం. ఆ జ్ఞాపకాలు మెదడు కణాల్లోకి ఎలా వస్తాయి, ఎలా నిలవ ఉంటాయి, ఎలా జ్ఞాపకం కింద మారిపోతాయి, గుర్తుంచుకునే ఆ శక్తిని ప్రభావితం చేసే అనేక జబ్బులు, వాటి నుంచి రక్షణ, ఇలాంటి అనేక ఆసక్తికరమైన విషయాల సమాహారమే ఈ వీడియో. మెదడులోని కణాలని న్యూరాన్లు లేదా నర్వ్ సెల్స్ అంటారు. ఏదైనా సంఘటన లేదా సమాచారాన్ని మన జ్ఞానేంద్రియాలు కనుగొనగానే అవి చూపు ద్వారానో లేదా వినికిడి ద్వారానో లేక ఇతరత్రానో ఒక సమాచారం రూపంలో మనకు తెలుస్తాయి. ఇది మొదటి దశలో జరిగేటటువంటి పని. అలాగా మనకు తెలిసినటువంటి సమాచారం హిప్పోక్యాంపస్ అనే దారిలో వెళ్తూ మెదడుకు చేరుతుంది. అక్కడ షార్ట్ టర్మ్ మెమరీ అంటే తాత్కాలిక జ్ఞాపకం రూపంలో మెదడులో నిక్షిప్తం అవుతుంది. ఇక రెండో దశలో మొదట షార్ట్ టర్మ్ మెమరీలో చేరినటువంటి జ్ఞాపకం మాటిమాటికి తలుచుకోవటం ద్వారానో లేదా గట్టిగా గుర్తుంచుకోవాలనే సంకల్పంతోనో మరింత బలమైన జ్ఞాపకం కింద మారుతుంది. ఇలాగా ఒక అంశం బలమైన జ్ఞాపకంగా రూపొందటానికి వారాల నుంచి నెలల వరకు వ్యవధి అనేది అవసరం. ఈ సందర్భంగా జ్ఞాపకాన్ని ప్రభావితం చేసే అంశాల గురించి తెలుసుకుందాం. చాలా అంశాలు జ్ఞాపకాన్ని ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు మనలో కలిగేటటువంటి ఒత్తిడి లేదా మనలో కలిగేటటువంటి భావోద్వేగాలు వంటివి ఒక తాత్కాలిక జ్ఞాపకాన్ని బలంగా దీర్ఘకాలిక జ్ఞాపకం కింద మలచడంలో దోహదపడతాయి. ఇక మూడో దశలో మనకి జ్ఞాపకంగా మారిపోయినటువంటి అంశం మనం గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా బయటకు వస్తూ ఉంటుంది, అంటే గుర్తుకు వస్తుందన్నమాట. దీన్నే మనం రిట్రైవల్ అంటాం. ఒక అంశం జ్ఞాపకంగా మారే దశలో సమాచారం నిక్షిప్తం, గుర్తుకు రావటం అనే మూడు ప్రక్రియలు వరుసగా జరిగిపోతూ ఉంటాయి. అసలు ఈ జ్ఞాపకాలు రెండు రకాలు. సాంప్రదాయకంగా చూస్తే జ్ఞాపకాలు ప్రధానంగా ఈ రెండు రకాలుగానే ఉంటాయి. మొదటిది తాత్కాలిక జ్ఞాపకం, రెండోది దీర్ఘకాలిక జ్ఞాపకం. తాత్కాలిక జ్ఞాపకం, దీన్నే షార్ట్ టర్మ్ మెమరీ అంటాం. ఏదైనా సంఘటన జరగగానే మన మెదడులో ఇది చోటు చేసుకుంటుంది. అంతేగాని ఇది బలంగా గుర్తుండిపోవాలన్న నియమం లేదు. ప్రతిరోజు ఇలాంటివి ఎన్నో జ్ఞాపకాలు మన మెదడులో చోటు చేసుకుంటూ ఉంటాయి, ఇవి నిక్షిప్తం కావు. ఇక రెండోది దీర్ఘకాలిక జ్ఞాపకం, అంటే లాంగ్ టర్మ్ మెమరీ. ఒక తాత్కాలిక జ్ఞాపకం బలంగా నిక్షిప్తమైపోయి దీర్ఘకాలం గుర్తుండిపోవాలంటే, గుర్తుంచుకోవాలంటే దాన్ని కొంత సంకల్పంతో దాన్ని అదే పనిగా చాలాసార్లు గుర్తుంచుకునేందుకు కాస్తంత కృషి చేయాలి. ఒక సమాచారాన్ని పదే పదే తలుచుకోవటం ద్వారా అది దీర్ఘకాలిక జ్ఞాపకం కింద మారి నిలిచిపోయేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. ఇలాంటప్పుడు అది నెలలు ఏళ్ల తర్వాత కూడా మనకు గుర్తుకు వస్తూ ఉంటుంది. దీర్ఘకాలిక జ్ఞాపకాలన్నీ మెదడు ముందు భాగంలో అంటే ఫ్రాంటల్ లోబ్ అనే ప్రాంతంలో నిక్షిప్తమై ఉంటాయి. ఇలాగా దీర్ఘకాలిక జ్ఞాపకంగా మారే మెమరీలోనూ చాలా రకాల జ్ఞాపకాలు ఉంటాయి. ఉదాహరణకు ప్రొసీజరల్ మెమరీ అని ఉంటుంది, అంటే మనం చేసే పనులు అలవోకగా ఆటోమేటిక్గా జరిగిపోయేటటువంటి చర్యల రూపం తీసుకుంటాయి. వాటిని మనం అలవోకగా చేసేస్తుంటాం. ఉదాహరణకు మనం గది నుంచి బయటకు రాగానే టక్కున తలుపుకు తాళం వేసేస్తాం,
ఇది అనాలోచితంగా చేస్తాం. లేదా మనం ఏదైనా వాహనాన్ని నడిపేటప్పుడు చకచక గేర్లు మార్చడం, క్లచ్ నొక్కడం ఇలాంటివన్నీ కూడా చేసేస్తూ ఉంటాం. ఇది ప్రొసీజరల్ మెమరీ. ఇక రెండో రకం డిక్లరేటివ్ మెమరీ, అంటే మనం ప్రయత్నపూర్వకంగా గుర్తుకు తెచ్చుకునేటటువంటి దాన్ని డిక్లరేటివ్ మెమరీ అంటారు. అలా గుర్తుకు తెచ్చుకుంటేనే స్మరణకు వస్తుంది. ఇది ఉదాహరణకు మనం చిన్నప్పుడు చదువుకున్నటువంటి ఎక్కాలలోని ఫలానా అంశం అంటే ఇన్నిందులు అన్నాం అనుకోండి, దానికి ఒక సమాచారం వస్తుంది. అలాగే ఏదైనా పద్యం ఉందనుకోండి, అనాలోచితంగా మనం దాన్ని రిపీట్ చేయగలుగుతాం. ఇక ఈ సందర్భంగా ఇదంతా జ్ఞాపక శక్తి గురించి. మరి మతిమరపు అంటే ఏమిటి, దీన్ని తెలుసుకుందాం. జ్ఞాపకం ఎలాగో మతిమరపు కూడా అంతే సహజం. మనందరం విషయాన్ని మర్చిపోవటం చాలా సాధారణంగా జరిగేటటువంటి ప్రక్రియ. ఉదాహరణకు ఎవరినైనా ఒక పేరు కానీ లేదా ఒక కళ్ళజోడు కానీ లేదా మన తాళంచెవులు కానీ ఇలాగా మనం మర్చిపోతూ ఉంటాం. ఆ తర్వాత ఈ కొంత ప్రయత్నం తర్వాత దాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాం. ఇది అందరిలో కూడా జరిగేటటువంటి ప్రక్రియే. మనం అనుకున్నట్టుగా జ్ఞాపకం అన్నది న్యూరాన్లు లేదా నరవ కణాల్లో జరుగుతూ ఉంటుంది. కాస్తంత బలహీనంగా ఉన్నటువంటి కణం కొంతసేపు క్రియాశీలకంగా ఉండకపోవటం వల్ల మతిమరుపు అనేది వస్తుంది. ఆ తర్వాత అది క్రియాశీలం కాగానే జ్ఞాపకం వస్తుంది. కొన్నిసార్లు కొన్ని జబ్బుల కారణంగా మతిమరుపు రావచ్చు. డెమెన్షియా, అల్జీమస్ డిసీజ్ ఇలాంటివి దీనికి ఉదాహరణలు. సాధారణ సామాజిక జీవనానికి ఆటంకం కలగనంత వరకు మతిమరుపుకి అంతగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన పని లేదు. దాన్ని అంతా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ సందర్భంగా అసలు ఏది సాధారణం, ఏది అసాధారణం అనేది తెలుసుకోవాలి. అంటే ఎలాంటి సందర్భాలలో వైద్య సలహా తీసుకోవాలి అనేది తెలుసుకోవటం అవసరం. సాధారణంగా మనకు కనిపించేటటువంటి కొన్ని లక్షణాలలో ఈ మతిమరుపు అనేది దీనికి ప్రాధాన్యత ఇవ్వాలా లేదా అనేది అర్థమవుతూ ఉంటుంది. అంటే వైద్య సలహా తీసుకోవాలా లేదా అనేది తెలుస్తుంది. ఉదాహరణకు అదే ప్రశ్నని ఒకవేళ మీరు మళ్ళీ మళ్ళీ అడగాల్సి వస్తున్నట్లు మీకు అనిపించింది అనుకోండి, అప్పుడు వైద్య సలహా తీసుకోవాలి. అలాగే మీరు రోజు ఉపయోగించే మామూలు పదాలని ఎంత ప్రయత్నపూర్వకంగానైనా గుర్తుకు తెచ్చుకోలేకపోతున్నారనుకోండి, అప్పుడు వైద్య సలహా తీసుకోవాలి. అలాగే సాధారణ పదాలలో ఒకదానికి బదులు మరొకటి మీరు వాడుతున్నారనుకోండి, అప్పుడు కూడా అది ముఖ్యమైనటువంటి అంశం, వైద్య సలహా తీసుకోవాల్సిన విషయం. అలాగే మీకు తెలిసినటువంటి పనులు, రోజు మీరు అలవోకగా చేసేటటువంటి పనులు, వీటిని పూర్తి చేయడానికి కూడా మీరు చాలా టైం తీసుకుంటున్నారనుకోండి, అప్పుడు కూడా వైద్య సలహా తీసుకోవాలి. అలాగే మీరు ఒక వస్తువుని రోజు ఉంచే చోట కాకుండా వేరువేరు చోట్ల పెడుతున్నారనుకోండి, అప్పుడు వైద్య సలహా తీసుకోవాలి. ఉదాహరణకు మీరు మనీ పర్స్ని వంటగదిలో పెట్టరు మామూలుగా, కానీ అలా పెడుతున్నారనుకోండి, అలా వేరువేరు చోట్ల పెడుతూ ఉంటే అప్పుడు అదేదో తేడాగా ఉందని అర్థం. అలాగే మీరు రోజు తిరిగేటటువంటి ప్రదేశాలనే గుర్తుపట్టకుండా దారి మర్చిపోతూ ఉన్నారనుకోండి, దాన్ని కూడా సీరియస్గా తీసుకోవాలి. అలాగే అకస్మాత్తుగా మీ మూడ్స్ మారిపోతున్నాయనుకోండి, మీ ప్రవర్తన మారిపోతూ ఉందనుకోండి, దానికి తోడు అలా మారిపోవడానికి పెద్దగా ఏ కారణం లేదనుకోండి, అప్పుడు కూడా వైద్య సలహా అవసరం. అలాగే ఎవరైనా ఇచ్చినటువంటి సూచనలు మీరు పాటించలేకపోతుంటే, అంటే కన్ఫ్యూజ్ అవుతుంటే, అప్పుడు కూడా అది మీకు జ్ఞాపక శక్తి లోపం ఏర్పడిందని అర్థం, అప్పుడు మీరు వైద్య సలహా తీసుకోవటం తప్పదు. దీనికి ఆయుర్వేదంలో చక్కటి మేధ్య రసాయన ఔషధాలు అలాగే ఈ చికిత్సా పద్ధతులు ఇలాంటివి ఉన్నాయి, వీటిని చేయాల్సి వస్తుంది. ఈ లక్షణాలు దైనందిన జీవితంలో ఆటంకాలు కల్పిస్తూ ఇలాగా ఒక 6 నెలలకు మించుంటే అప్పుడు దాన్ని రుగ్మత కింద పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని మతిమరుపు లేదా డిమెన్షియాగా మనం చెప్పొచ్చు. అసలు ఈ మతిమరుపులకి దారితీసే కారణాలు ఏమిటి, ఇది తెలుసుకోవటం చాలా అవసరం. సంక్షేపత క్రియాయోగో నిదానశ్చ వర్జనం అంటుంది ఆయుర్వేదం, అంటే కారణాలు కనుక్కొని సరిదిద్దుకోవటం. కాబట్టి ఈ మతిమరుపుకి కారణాలు ఏమిటి అనేది కొద్దిగా విశ్లేషిద్దాం. డెమెన్షియా లేదా ఈ మతిమరుపుకి అతి ప్రధాన కారణం అల్జీమస్ డిసీజ్, మరొక కారణం వాస్క్యులర్ డెమెన్షియా. సాధారణంగా అల్జీమస్ వ్యాధి అన్నది ఒక 55 ఏళ్ళు పైబడ్డ వాళ్ళకిలో ఇది కనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా 80 ఏళ్ల వయసు వచ్చే నాటికి దాదాపుగా 30% మందిలో ఈ సమస్య కనిపిస్తుంది. వీళ్ళు తమ విషయంలో ఎప్పుడో చిన్నప్పుడు జరిగినటువంటి సంఘటన తప్ప తాజా సంఘటనలు, ఈ మధ్యనే జరిగినటువంటి చూసిన ప్రదేశాలు ఇలాంటివి గుర్తుంచుకోలేరు. ఇలాంటి వ్యాధులు ఈ మధ్య పెరిగిపోతూ ఉన్నాయి. దీంతో ఈ
60-70 ఏళ్లు దాటిన తర్వాత వాళ్ల పరిస్థితి దయనీయంగా మారిపోతుంది. వాళ్ళని నిర్వీర్యం చేస్తున్నాయి ఈ సమస్యలు. ఇక వాస్కులర్ డెమెన్షియా, ఇది మన మెదడు లోపల ఉండేటటువంటి జ్ఞాపక శక్తికి దోహదపడే నర్వ్ సెల్కు రక్తాన్ని అందించేటటువంటి రక్తనాళంలో రక్తం చిన్నపాటి గడ్డలా ఏర్పడినప్పుడు ఈ సమస్య వస్తూ ఉంటుంది. ఈ నర్వ్ సెల్లో నిక్షిప్తమై ఉన్నటువంటి జ్ఞాపకం గుర్తుండకుండా పోతుంది. దీన్ని వాస్కులర్ డెమెన్షియా అంటారు. అంటే రక్త ప్రసరణకి ఆటంకం కలగటం వల్ల వచ్చినటువంటి మతిమరుపు. ఇంక ఇవే కాదు, మరికొన్ని మతిమరుపులు ఉన్నాయి. ఉదాహరణకు వీటికి ఈ వ్యాధులకి సంబంధం ఉంటుంది. అవి ఏమిటంటే, వయసు మీరిన వాళ్లలో కొన్ని మందులు వాడకం వల్ల జ్ఞాపక శక్తి కోల్పోతూ ఉంటారు. అలాగే ఏదైనా ప్రమాదం కారణంగా తలకు దెబ్బ తగిలినప్పుడు అప్పుడు ఆ జ్ఞాపకానికి సంబంధించినటువంటి కణాలు దెబ్బతింటూ ఉంటాయి. ఇక డిప్రెషను అంటే కుంగుబాటు, యాంగ్జైటీ అండ్ మనోవ్యాకులత, వీటి కారణంగా కలిగేటువంటి కొన్ని మతిమరుపులు కూడా ఉంటూ ఉంటాయి. అలాగే చాలా కాలం నుంచి ఆల్కహాల్ అంటే ఈ మద్యం తాగి అలవాటున్న వాళ్ళను కూడా ఈ మతిమరుపులు అనేవి చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇంకా ప్రధానంగా విటమిన్ B1 అలాగే విటమిన్ B12 లోపాల వల్ల కూడా మతిమరుపు రావచ్చు. అలాగే హైపోథైరాయిడిజం వల్ల కలిగే జ్ఞాపక శక్తి లోపం కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువ కనిపిస్తుంది. ఇంకా మెదడు లోపల ఒకవేళ గడ్డలు అంటే బ్రెయిన్ ట్యూమర్స్ తయారయ్యాయి అనుకోండి, అలాంటి సందర్భాల్లో కూడా జ్ఞాపక శక్తి లోపం వస్తుంది. ఇంకా నిద్రలేమి వల్ల కూడా ఈ మతిమరుపు వచ్చే అవకాశం ఉంది. అలాగే మెదడుకి ఏదైనా ఇన్ఫెక్షన్ సోకితే అప్పుడు కూడా మతిమరుపు రావచ్చు. మనం అనేక పనులని ఏకకాలంలో చేయటాన్ని ప్రజ్ఞ కింద భావించి మామూలుగా మనం గర్వపడుతూ ఉంటాం. అయితే ఇలా చేసే టైంలో వాటికి ఒత్తిడి, యాంగ్జైటీ ఇలాంటివి తోడయ్యాయనుకోండి, ఒక్కోసారి సమాచార సేకరణ, అవి నిక్షిప్తమయ్యేటటువంటి ప్రక్రియ క్రమబద్ధంగా జరగదు. దీంతో అది ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అంటాం. దీంతో మతిమరుపు రావచ్చు. మరి ఇలాంటి సందర్భాలలో ఈ మతిమరుపు నిర్ధారణ ఎలా చేస్తాం? మామూలుగా దీన్ని ఒక రొటీన్ ఎగ్జామినేషన్లో మనం ప్రశ్న పరీక్ష ద్వారా కనుక్కోవచ్చు. రొటీన్గా చేసేటువంటి రక్త పరీక్షలో హిమోగ్లోబిన్ పాలనే గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే థైరాయిడ్ పరీక్ష కూడా చేయించాల్సి ఉంటుంది. విటమిన్ B1, B12 వీటి పాలను గుర్తించడం కూడా అవసరం. అలాగే అవసరమైతే బ్రెయిన్ MRI కూడా తీయించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని మానసిక పరీక్షలు కూడా అవసరం అవుతాయి. వీటిని బట్టి ఈ వ్యాధిని నిర్ణయించాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగా చక్కని ఆయుర్వేద చికిత్సలు ఉంటాయి. బ్రాహ్మీవటి, సరస్వతారిష్టం, సరస్వతి లేహ్యం ఇలాంటి వాటిని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అసలు ఈ జ్ఞాపక శక్తి లోపం ఉన్నప్పుడు ఈ మతిమరుపుని నివారించుకోవడం అనేది చాలా అవసరం. దీనికి కొన్ని సూచనలు ఉన్నాయి, వీటిని తెలుసుకుందాం. ఎప్పుడు కూడా అన్ని వేళలా చురుగ్గా ఉండండి. శారీరక వ్యాయామం చేస్తూ నిత్యం కూడా శారీరకంగా మానసికంగా చురుగ్గా ఉంటే వీళ్ళకి మెదడు సైతం చురుగ్గా ఉంటుంది. మెదడుకి వ్యాయామం చెక్కటానికి మీరు క్రాస్వర్డ్ పజిల్స్ పూర్తి చేయొచ్చు. వార్తాపత్రికలు చదువుతూ ఆ రోజువారీ విషయాన్ని అంటే కరెంట్ అఫైర్స్ ఉంటాయే వీటిని మననం చేసుకుంటూ ఉండొచ్చు. అలాగే ఈ డ్రైవ్ చేసే టైంలో వాహనం నడిపేటటువంటి సమయంలో రోజు ఒకే దారిలో కాకుండా ప్రత్యామ్నాయ దారులని ఉంటూ ఉంటాయి కదా, వాటిని ప్రయత్నం చేయొచ్చు. ఇలాంటి చర్యలతో జ్ఞాపక శక్తి చురుగ్గా ఉంటుంది. చురుగ్గా ఉండటం ద్వారా ప్రతి కణానికి కూడా రక్త సరఫరా బాగుండేలాగా చూస్తే జ్ఞాపక శక్తి బలంగా ఉంటుంది. అలాగే మరొక సూచన, నలుగురితో కలుస్తూ ఉండండి, అంటే సోషలైజ్ అవ్వాలి. ఎప్పుడు ఒంటరిగా ఉండటం కంటే స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలుపుగోలుగా ఉండేవాళ్లలో ఒత్తిడి, డిప్రెషన్ ఇలాంటివి తగ్గి జ్ఞాపక శక్తి దీర్ఘకాలం పాటు బలంగా ఉంటుంది. అన్నిటికీ మించి క్రమబద్ధంగా ఏదైనా చేయండి. ఏదైనా కార్యకలాపాలు నిర్వహించేటువంటి టైంలో అడ్డదిడ్డంగా కాకుండా ఒక క్రమ పద్ధతిని అనుసరించండి. అలాగే అన్నిటికీ మించి ఫోకస్ అవసరం, అంటే దృష్టిని కేంద్రీకరించండి. ఏదన్నా అంశం మీద పూర్తిగా దృష్టి నిలిపి పనిచేయండి. పూర్తి ఏకాగ్రతతో చేసేటువంటి పని లేదా పూర్తి కాన్సన్ట్రేషన్తో చేసే విషయం బాగా గుర్తుంటుంది. దాన్ని జ్ఞాపకానికి తెచ్చుకోవటం కూడా చాలా సులభం. అన్నిటికీ మించి ఆహార విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. మనం తినే ఆహారం పుష్టికరమైనదిగా ఉండాలి. అందులో తాజా పండ్లు, ఆకుకూరలు, అలాగే పొట్టుతో సహా ఉండేటటువంటి ధాన్యం, ఇంకా కొవ్వు తక్కువగా ఉండే పదార్థాలు, ప్రోటీన్లు ఇలాంటి వాటిని పుష్కలంగా ఉండేలాగా చూసుకోండి. కొవ్వు తక్కువగా ఉండే మాంసాహారం కూడా మీరు తీసుకోవచ్చు, ఒకవేళ మాంసాహారాలు అయితే. అలాగే పుష్కలంగా నీళ్లు తాగండి. జ్ఞాపక శక్తికి విరోధి ఏమిటి అంటే ఈ ఆల్కహాల్,
కాబట్టి ఆల్కహాల్ నుంచి దూరంగా ఉండండి. అందుకే మించి ఇది ఒక్కొక్కసారి అంతర్గత వ్యాధికి వ్యక్త లక్షణం కింద ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు అసాధారణ స్థాయిలో ఈ మతిమరుపు ఉంది అని అనిపిస్తే తప్పకుండా వైద్య సలహా తీసుకోండి. ఈ వైద్య సలహాలో భాగంగా మీ నాడిని చూసి మీ తత్వాన్ని పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి చక్కని ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వీటిని తగిన అనుపాన సహాపానాలతో ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. చాలామంది జ్ఞాపక శక్తి అంటే సహజంగా వచ్చేది, ఇక దాని మతిమరుపు కూడా సహజంగా వచ్చేది, దానికి ఏమీ చేయలేమేమో అని అనుకుంటూ ఉంటారు. కానీ ఆయుర్వేదంలో ఈ మతిమరుపుని సరిదిద్దేటటువంటి మేధ్య రసాయనాలు అనేకం ఉన్నాయి. వీటిని మీ ప్రకృతిని బట్టి మీ తత్వాన్ని బట్టి వాడుకుంటే నిశ్చయంగా అన్ని సమస్యలాగే దీన్ని కూడా తగ్గించవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సహేతుకంగా సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్, వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. మీ డాక్టర్ చిరుమావళ్ళ మురళీ మనోహర్. శుభం.